నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఆదివారం జరిగే స్వచ్ఛ నిజాంపేట్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ప్రగతి నగర్ చెరువు దగ్గర ర్యాలీ నిర్వహించారు. చెరువును ప్రక్షాళన చేసి గుర్రపు డేకలను తొలగించి ప్రజలను దోమల బారి నుండి, దుర్వాస నుండి కాపాడాలని కోరారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఆదివారం జరిగే స్వచ్ఛ నిజాంపేట్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ప్రగతి నగర్ చెరువు దగ్గర ర్యాలీ నిర్వహించారు. ప్రగతి నగర్ చెరువులోకి డ్రైనేజ్ వాటర్ పంపించడం, చెరువు మొత్తం గుర్రపు డెక్కలతో నిండిపోవడం వల్ల దోమలకు నిలయంగా మారింది. సాయంత్రం అయితే ఇక్కడ విపరీతమైన దోమలతో నరకయాతన అనుభవిస్తున్నాము అని చెప్పడం చుట్టూ ఉన్న ప్రజల వంతు అయింది. చెరువుని ప్రక్షాళన చేసి మురుగునీరు చెరువులోకి రాకుండా ఏర్పాటు చేయాలని, గుర్రపు డెక్కలు పూర్తిగా తొలగించాలని చుట్టూ ఉన్న కాలనీ వాసులు, అక్కడ ఉన్న ప్రజలు కోరారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి చెరువులోని గుర్రపు డేకలను తొలగించి ప్రజలను దోమల బారి నుండి, దుర్వాసన నుండి కాపాడాలని మున్సిపల్ అధికారులను కోరారు. అదేవిధంగా చుట్టూ ఉన్న షాప్స్ వారి చెత్తను చెరువులో వేయొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, ప్రశాంత్ హిల్స్ కాలనీ అధ్యక్షులు రచ్చ చక్రాధర్, డాక్టర్ వాసిరెడ్డి, యేసుబాబు, శ్రీనివాస్, శేషు, శ్రీలత, రఘు, మనోహర్, రాజేష్, మురళి, గురు, హరిణి, స్వచ్ఛ నిజాంపేట్ సభ్యులు, ప్రహరీ ట్రస్ట్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నిజాంపేట కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట, బాచిపల్లి, ప్రగతి నగర్ అన్ని మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత కొంతకాలంగా ప్రజలు దోమలతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ దోమలు ఒక అసలుకి మనం ఒక డోర్ తీస్తే, డోర్ వేసే లోపల ఇంట్లో ఒక 100 నుంచి 200 దోమలు పోయే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఆ దోమల నుంచి ఈ ప్రజలని రక్షించాలంటే ఒకటే మార్గం, ప్రస్తుతానికి చెరువు చూసాము, చెరువులోకి మొత్తం డ్రైనేజ్ వాటర్ వెళ్తుంది. అంటే చెరువులోకి డ్రైనేజ్ వాటర్ వెళ్ళినప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్ దోమలకి ఆహారం లాంటిది. అంటే మనిషికి రైస్ ఏ విధంగా ఆహారము, దోమలకి డ్రైనేజ్ వాటర్ ఆహారం లాంటిది. అంటే ఆ దోమలు ఆ డ్రైనేజ్ వాటర్లో మొత్తం కూడా గుర్రపు డెక్క నిండిపోయి ఉంది. ఆ చెరువు మొత్తం కూడా గుర్రపు డెక్కతో నిండిపోయి ఉంది. మేము ఒకటే కోరుకునేది, మేము రేపు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. గుర్రపు డెక్కతో నిండిపోయిన చెరువుని తక్షణమే శుభ్రం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. మొత్తం ఆ గుర్రపు డెక్క వల్లనే ఆ చెరువు దోమలన్నీ కూడా బ్యాటరీస్ కావాలా? ఇంకేమైనా ఉంటాయా?